హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండే అరేబియన్ కాజా ఎలా చేయాలో చూద్దామండి దీనికన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ కాజా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి ఇందులో రెండు కప్పులు పాలు వేసుకుంటున్నాను ఇవి పాలేనండి ప్యాకెట్ పాలు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నాను అండి అండ్ పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ అరేబియన్ కాజాకి ఏంటి అంటే దాల్చిన చెక్క పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో రెండు కప్పుల మైదా పిండి కూడా వేసుకుంటున్నాను రెండు కప్పుల పాలకి రెండు కప్పులు మైదాపిండి అనమాట మీరు ఈ కొలతల ప్రకారం కనుక చేసినట్లయితే మన కాజా అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి పాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని థిక్ పేస్ట్ లాగా అంటే డో లాగా అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్ హోమ్ మేడ్ బటర్ వేసుకుంటున్నానండి ఈ బటర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ డోని చక్కగా చల్లారినిద్దాం మనకి ఈ దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది కంపల్సరీ ఉంటేనే అరేబియన్ కాజా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక మీరు ఈ కాజాను ట్రై చేస్తారంటే ఎప్పుడూ నార్మల్ రెగ్యులర్ కాజా కన్నా ఇలాంటివి చేయడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట ఇప్పుడు డో మనకి చల్లగా అయిపోయింది కదా ఇవి నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను చూడండి ఇది మనకి బూరెలు అవన్నీ చేసేటప్పుడు యూస్ చేస్తాం కదండి సట్రాం లాంటిది దీనిలో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి లైట్గా ప్రెస్ చేసుకొని అది టర్న్ చేసుకుంటే మనకి చాలా అందంగా ఉంటాయి అనమాట షేప్ అనేది మన అరేబియన్ కాజా కూడా అదిరిపోద్ది అనమాట చూసారుగా నేను మీకోసం మళ్ళీ చూపిస్తాను జస్ట్ మన బాల్స్ని లైట్గా ప్రెస్ చేసి దీనిపైన పెట్టాలండి ఈ సట్రం పైన పెట్టి జస్ట్ ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేశారంటే అది అంటుకుపోతుంది మనకి పర్ఫెక్ట్గా రాదనమాట ఆ పైనుంచి ఇలా మనం నెమ్మదిగా తీసినట్టయితే రోల్ చేసినట్టయితే మన కాజా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ మీరు ఆ రోల్ చేశాక ఆ ఎడ్జెస్కి చిన్న వాటర్ తడి చేసి అంటించండి అలా అంటించినట్టయితే మనకి ఆ షేప్ అనేది వీడిపోదనమాట చక్కగా అలా వస్తుంది షేప్ అనేది చూసారుగా ఎంత అందంగా వచ్చాయో మన అరేబియన్ కాజా షేప్ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూసారుగా నేను మొత్తం కాజాలన్నింటినీ కూడా ఇలా షేప్ తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి మనకి గులాబ్ జాముకు వచ్చేనంత పాకం వస్తే సరిపోతుంది అనమాట అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు ఇది మనం మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరేబియన్ గాజాని సిమ్లో పెట్టి వేయించాలండి మళ్ళీ చెప్తున్నాను సిమ్లో పెట్టి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి హైలో పెట్టి వేయించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లోపల అనేది కుక్ అవ్వదు అనమాట బాగా ఫ్రై అవ్వదు లేయర్ మాత్రమే ఫ్రై అవుతుంది అలా కాకుండా మనం సిమ్లో పెట్టి కనుక వేయించుకున్నామంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ అందులో వేసుకోవాలి మొత్తం పాకం అంతా కూడా ఈ కాజాలు పీల్చినంత వరకు ఉంచాలన్నమాట చూసారుగా ఇలా లైట్గా టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే మనకి మంచి కలర్ వస్తుంది బాగా ఫ్రై అవుతాయి కూడా చూసారుగా యమ్మీ యమ్మీ నోరు నుంచే అరేబియన్ కాజా ఇస్ రెడీ టు ఈట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో